గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని దద్దవాడ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీఓ నరసయ్య, పంచాయతీ సర్పంచ్ రమణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు చెవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, వైజెంపీపీ మౌలాలి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో విజయవంతంగా నడుస్తుందని జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకుని వచ్చి వారి ఇండ్ల వద్దనే వైద్య సేవల్ని అందిస్తూ నిరంతరం వారి ఆరోగ్య సంక్షేమానికి పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, 5 సంవత్సరాల్లోనే సంక్షేమం కళ్ల ముందు కనిపించేలా చూపించారని, మరోమారు ముఖ్యమంత్రిగా ఆయన గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బాటలో దేశంలోనే ముందు ఉంటుందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, జిల్లా నుండి వచ్చిన వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించగా దద్దవాడ పంచాయతీ ప్రజలు, మహిళలు, పురుషులు పాల్గొని వైద్య సేవల్ని పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.